హలో, వెల్కమ్ టు ఆంధ్రా స్పెషల్. ఆంధ్రా స్పెషల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో చిట్టి ముత్యాలతో బిర్యానీ. ఈ బిర్యానీ టేస్ట్ చేశారంటే బాస్మతి రైస్తో చేసే బిర్యానీని మర్చిపోతారు. ఇది అంత బాగుంటుంది. చిట్టి ముత్యాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ఏదేనైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చెక్క లవంగాలు వేసుకోవాలి. ఐ ఫ్రై అయిపోయాక మీడియం సైజు 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజు టొమాటోస్ వేసుకొని వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్కి రావాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది 1/2 కేజీ చికెన్, ఇంకా 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఈ పేస్ట్ వేసేసి ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంక వేరే స్టవ్ మీద రైస్ ఉడికించుకోవడానికి 3 గ్లాసులకు 6 గ్లాసులు 7 గ్లాసులు దాకా వాటర్ వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గానే ఏమి ఉండదు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒకసారి టేస్ట్ చూస్తే నీళ్ళు ఉప్పుగా ఉంటే, సముద్రం నీళ్ళు ఉంటాయి కదా, అంత ఉప్పుగా ఉంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఉడికించాలి. ఇప్పుడు ఈ కర్రీ ఇలా మనం ముందుగా వేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది ఫ్రై అయిపోయాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని 1/2 అవర్ ఉప్పు నీళ్ళలో పెట్టేసుకుంటే అది సాఫ్ట్గా ఉడుకుతుంది. లెగ్ పీస్ లాంటివి తీసుకుంటే వాటి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. 1/2 అవర్ సాల్ట్ వేసిన నీళ్ళలో పెట్టేస్తే చికెన్ బాగుంటుంది. పక్కన స్టవ్ మీద రైస్ రెడీ అయిపోయింది. దాన్ని వడకట్టుకొని 1 గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. చికెన్ కూడా 80-90% వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ దీనికి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. లో ఫ్లేము, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా ఉడికించిన అన్నం కూడా 80% కుక్ అయిపోయి ఉండాలి. ఆ రైస్ అంతా దీని మీద వేసుకోవాలి. ఆ గిన్నెలో మొత్తం వేసేసుకొని పైన 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, నెయ్యి నేను కరిగించలేదు అందుకని అలా ఉంది, నెయ్యి కొంచెం కొత్తిమీర వేసేసి దాని మీద కరెక్ట్గా ఉండే ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేసేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. తర్వాత 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేయకుండా 10 మినిట్స్ అలాగే ఉంచేయాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత అలానే వదిలేసేయాలి. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, మనకు చిట్టి ముత్యాల బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. ఒకసారి మొత్తం
ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. ఈ బిర్యానీ రైస్కి ఒక స్మెల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అందుకని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది టేస్ట్ చూసారంటే ఒకసారి, ఇంక మళ్ళీ బాస్మతి రైస్ మర్చిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.